అవార్డు కూడా పొందాలనుకుంటున్నాం మేము. మేమందరం మన బార్ సభ్యులందరూ, మన తోటి న్యాయవాదులు, సీనియర్ సీనియర్లు, జూనియర్లు, ఇంకా నీకు సంబంధించినటువంటి స్నేహితులు ఎవరైనా కూడా నీ ఎంతో ఉంటామన్నా ఈ బార్ వేదిక ప్రకారం మేము చెప్తున్నాము. మా బార్ అసోసియేషన్ తరఫున కానీ, మా మేము కానీ, మీ తరఫున కానీ, మేము ఎప్పుడైనా ఎక్కడైనా నీ విన్నట్టు ఉంటాము. కావున మీకు ఇటువంటి ఇంకెన్నో రావాలని నేను ఆశిస్తున్నాను. సంస్థ ఆల్రెడీ ఇక్కడ బాల కార్మికులవి ఎన్సీఎల్పి క్యాంప్, ఆర్బీసీ క్యాంప్ అన్నట్టు ఎన్సీఎల్పి క్యాంప్స్ ఉన్నాయి. లేక నాకు గైడెన్స్ ఇచ్చినటువంటి ఒక గురువులాగా జూకట్ జగన్న మరియు కాగిరెడ్డి అన్న ఇద్దరు అడ్వకేట్స్ నాకు బాగా సలహాలు ఇచ్చి నా స్వచ్ఛంద సంస్థ కూడా ముందు నడిపించినారు. అదే మాదిరిగా ఇక్కడ దళితులైన విషయంలో వచ్చినా కానీ అన్నగారిని కాగిరెడ్డి అన్నను, జగన్నను, బాబురావును వారిని గత 25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి నేను సర్పంచ్, 95 అయినప్పటి నుంచి మరి ఏ విషయం ఉన్నా మేము ఇద్దరు డిస్కస్ చేసుకునేది, రవి గారు కానీ వీరు కానీ వీళ్ళిద్దరు కొలిక్ లేకుండా చెప్పండి. ఆ బాబురావు గారు వీళ్ళంతా ఎప్పటికప్పుడు ఉన్నదాన్ని ఉన్న విషయాల మీద అప్పటికప్పుడు మాకు ఎన్నో రకాల సలహాలు సూచనలు ఇచ్చేది. వాళ్ళ న్యాయవాద బృందానికి కూడా వీళ్ళందరూ మరి మన పెద్దలందరూ చెప్పారు. మరి చేదోడు వాదోడుగా ఉండి మనిషి యొక్క ఉనికిని కాపాడుకునే అస్తిత్వం వాస్తవం, కానీ అందరూ కూడా ఈ సర్వీసు చేయాలని కూడా వీలుపడదు. ఎందుకంటే తను తన యొక్క కుటుంబాన్ని కాపాడుకుంటూ సమాజం నుంచి చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే ఈ రోజులలో ఇలాంటి వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సరే డబ్బు అనేది అవసరాలకు అవసరం, కానీ వ్యక్తిత్వం అనేది చాలా గొప్పది. సర్వీస్ చేయాలనే మోటివేషన్ రావడం కూడా అది అందరి వల్ల కాదు, అది దైవ సంకల్పం. ఎందుకంటే దేవుడు మనకు ఒక సిస్టమ్ను అనిపిస్తున్నాడు, ఆ సిస్టమ్ని పాటిస్తేనే మనం కూడా ఫ్యూచర్లో అందరం ముసలవాళ్ళు అయితే అందరం చనిపోతాం. కానీ ఆ విషయాన్ని మనం మనిషి అనే వాళ్ళు తెలుసుకోవడం అనేది గొప్ప విషయం. ఎందుకంటే ఈరోజు ఆలయంలో మన చైర్మన్ గారు చెప్పినట్టు చెప్పారు ఒక మాట, 30 సంవత్సరాల కంటే 30 సంవత్సరాల ఆలయకు ఇప్పటికి చాలా తేడా ఉంది, చాలా మార్పు ఆర్థికంగా, ఆరోగ్యంగా, సామాజికంగా ఎంతో ఎదిగిరున్నారు. ఎదిగినప్పుడు మీ మన ఆలయంలో మీ ఆలయం కానీ మేము వచ్చిన పని చేస్తున్నాం మంద అయిపోయింది. మన ఆలయంలో ఇంత ఆధిత్యాలు ఉన్నారంటే చాలా గొప్ప. మన ఈరోజు రవి గారు కానీ, మన ఈరోజు రాజేంద్ర గారు కానీ, శంకర్ గారికి, అంత మన శ్రీనివాస్ గారికి అందరికి కూడా ఈ అవార్డ్స్ అంటే అవార్డ్స్ కోసం పనిచేస్తే అవార్డ్స్ రావు. ఓన్లీ పని చేసుకుంటా సిన్సియర్గా సిస్టమేటిక్ వెళ్తేనే సమాజం కానీ సంస్థలు కానీ గుర్తుపట్టి అవార్డు ఇవ్వడం లేదు. అవార్డు మీన్స్ జస్ట్ ఫర్ ఎంకరేజ్ అనమాట, అంటే నెక్స్ట్ కూడా ఇంకా మీరు పనిచేస్తారనే భావనతో అవార్డు ఇవ్వడం జరుగుతుంది. చాలా సంతోషకరంగా మెరుగులో రాజేంద్ర నుంచి నేను వింటుంటే నాకు రేపు మీరు చెప్పారు ఇంతకుముందు బాలకృష్ణ ప్రజలు ఉన్నప్పుడు ఇక శంకు కూడా సార్ చాలా వరకు సపోర్ట్ చేశారండి. అంటే మనిషి యొక్క గొప్పతనం ఏంటంటే మనం పోయిన తర్వాత కూడా మనల్ని ఆ ఉన్న ప్రాంతంలో కొంతమందైనా ఆ గుర్తుపెట్టుకునే విధంగా పనిచేయాలని మన వంటూ మనకు కృషి చేస్తుంటే మనం మన ఫ్యామిలీ చేసుకుంటూ సమాజాన్ని కూడా చేయడం అనేది చాలా గొప్ప విషయం. రాజిరెడ్డి గారికి అవార్డు రావడం చాలా సంతోషకరం. నన్ను ఇక్కడ చూసినందుకు మీకు అందరికీ కూడా పెద్దలకు, మీకు ఇక్కడ వచ్చిన పెద్దలకు అందరికీ నమస్కారం తెలియజేస్తుంది. జీవితం ఇలాగే ఈ సమాజంలో వాళ్ళ పని జరిగి ఉన్నప్పుడు సమాజానికి నాకు మా జిల్లాలో రాష్ట్రంలో మంచి గుర్తింపు వచ్చింది, అది తృప్తినిచ్చింది కూడా నాకు సంతోషంగా అనిపి. ఎందుకంటే ఆర్థికంగా సంపాదించుకోలేకపోయినా కూడా మనశ్శాంతి దొరికింది. మనశ్శాంతి అనేది మనం అనుకున్న దాంట్లో డబ్బులో ఉండదు, మనం ఎంత ఎంతలో తృప్తి పడితే అందులోనే ఉంటుంది అనేది గ్రహించుకోవడం జరిగింది. కాబట్టి అలవాటు పడ్డాం కాబట్టి అందులో ఆ తృప్తిని పొందాం. చాలామంది అంటే ఆయన పోయి ఏం నిలబెడతాడు, ఏం చేస్తున్నాడు, పట్టించుకోలేదు. వెటకారాలు వచ్చినాయి, తర్వాత కొన్ని అపహాస్యాలు అన్నీ కూడా పట్టించుకోవాలి. కానీ అక్కడ ఒక అటెండర్ నన్ను గౌరవించిన దాన్ని బట్టి సార్ మీరు దేవుడు సార్ నేను మీ వల్ల నా పిల్లలు బాగుపడ్డారని స్టేజ్కి వచ్చినప్పుడు అక్కడ వచ్చిన ఆనందం ఏది చేసిన అవుతాను నాకు బాధపడలేదు, ఏం చేసిన దగ్గర బాధపడలేదు. అలాంటి సిచ్యువేషన్ కూడా ఏం చేసినా కూడా నేను పట్టించుకోలేదు. ఎందుకంటే అన్ని రకాల మనుషులు ఉంటారు, పట్టుకొని పోవాలని సమస్య వచ్చినప్పుడు పోరాడడం అనేది కొట్లాడడం అనేది మనంత ధరం కాదు. కాబట్టి ఒకవేళ స్పందించే ఆఫీసర్ లేడనుకోండి, ఆయన మూడు ఏళ్ళు ఉంటాడు, ఆయన పోయిన తర్వాత చేసుకుంటాను. కానీ కొట్లాడి సమయం తాగుతుంది, అంతే తప్ప నేను ఆయనతో కొట్లాడబెట్టుకునే పని చేసుకునే పరిస్థితి కాదు. ఎందుకంటే అందరు సహకారంతోనే ముందుకు పోవాలి, కాబట్టి ఆ సహకారంతోనే ముందుకు పోవడం జరిగింది. ఇవాళ జీవితంలో నాకు ఒక తృప్తి ఉన్నది సార్, ఎందుకంటే
సేవ చేశాను ఆ తృప్తి ఉంది. ఎంతో విలేజ్లో ఉన్న కంపెనీస్ అందరినీ కూడగట్టుకొని ఒక టీమ్ లాగా తయారు చేసుకొని ముందుకు పోగలిగితే నేను ఇలా సక్సెస్ అవుతాను, మళ్ళీ ఫ్యామిలీ రిలేషన్షిప్ పెరుగుతుంది అనుకుని ఒక లాస్ట్ గోల్గా పెట్టుకున్నాను. కలిసి ఈ వర్క్ చేస్తాం. మేము ఎక్కడున్నా సమస్య ఫస్ట్ ప్రభుత్వానికి ప్రజలకు బాగానే ఉంది కూడా జర్నలిస్ట్ నమ్ముతాం. మాతో పాటు మాకు సాధించిన అధికారులు ఫస్ట్ ఏదైనా సమస్య కూడా మనం దృష్టికి తీసుకెళ్తాం. దాన్ని ఎంత పరిష్కారం చేయాలంటే ఫస్ట్ డిసైడ్ చేసుకున్న తర్వాత ఆ ఫీల్డ్లోకి వెళ్తాం. కాబట్టి ఈ అవార్డు కానీ ముందు నాకు లైఫ్ మీడియాలో వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 170 దేశాలు పాల్పడితే 300,000 పేరు సబ్మిట్ చేశారు. అందులో నా టాప్ పేరు నా స్టోరీ నిలిచింది. అదే మున్సిపల్ కార్యక్రమం ముందు చేసినందుకు నాకు అవార్డు వచ్చింది. నాకు లైఫ్లో ఒక మంచి గుర్తింపు అంటే నేషనల్ జియోగ్రఫీ ఛానల్ వల్ల అది నిర్వహించాలి పోటీ. అందులో డైరెక్టర్ సీఎం గారు కేవలం ఉంటాను కదా చాలా ఇంగ్లీష్ మిక్స్ ఇస్తారు. ఇప్పుడు సార్గా చెప్పినట్టు ఫోన్ అనేదాన్ని ఏమో వేస్తుంది, అదే ఫోన్తో ఎందుకు చేయకూడదు అనేది ఏ ఎడిటింగ్ చేసినా ఏం చేసినా మొత్తం ఫోన్లోనే చేస్తాను. సిస్టమ్ ఇంట్లోనే ఉంటాను, అదే కాన్సెప్ట్ చేస్తుందని ఏం చేస్తుంది ఏ పాట కానీ ఏది కానీ. నాకు సార్ ఒక డైగారు ఏది మన ఫోన్ తీసారా సార్కి మరగా సార్ ఫోన్ అంటే ఆయన షాకే సార్ అదే ఇంత మంచిగా తీసామంటే నాకు అప్పుడే కాంప్లిమెంట్ అనుకుంటాను. తర్వాత అవార్డు వచ్చినప్పుడు అసిస్టెంట్ వచ్చినప్పుడు ఏ ఆ టైం ఉంది మ్యూజిక్ డైరెక్టర్తో సౌండ్ ఇంజనీర్ తాను సమానం చేయడం ఒక ఆరు నెలలు మాట్లాడింది సార్ మీ ఇంజనీర్ సార్ చాలా బాగా ఎడిట్ చేస్తాను అదే నేను